ఊరు పోయిన సైద అమ్మా ఎరకేనా నీకు? మీ చిన్నమ్మేనా? మావాడు చిన్న తల్లి ఉందంట అంత ఉన్నప్పుడు చచ్చింది. పడతారు సాదుడు సాదింది. ఎవరిని? మిమ్మల. మక్కన్ సాదిందా? శ్రీకాంత్ పుట్టే మయస్సు పుట్టే. మమ్మని సాది భవాని అక్కని సాదిందా? ఓ ఏమో సాదుడు సాదేది బండకు తోలింది. అయ్యా సార్కు తొలిత బియ్యం అయ్యి పప్పులు ఉప్పులు కొనిచ్చి తెచ్చింది. సిమాంట బల్లెకు తోల్చే ఈ గిత్తలందరు నా ఇంట్లో తోలి తలిపేసి కవిడ ముసాల నూకలో నీ ఎక్కలాగా అంచి పెట్టేది మాకు. మీకు ఏళ్ళకు ఏళ్ళకి మన కొడుకు పిల్లగాళ్ళకి కొడుకు తినే వాళ్ళు తినే పువ్వే మీకు పెట్టేది. నేను ఇంట్లోనే ఇల్లే కా వాళ్ళు ఉండదు అట్ట సాదింది. బాగా సాదింది. కొద్దిగానే ఈ పిల్లంత ఉంది తాతయ్య పాపయ్య అనేది ఈ పిల్ల తెలుపు పెట్టుకొని వచ్చేది. ఈ పిల్ల నేను ఎట్లా కాగిపోతున్నదే ఎంత పరగొడ్డు ఇచ్చుకొని పోయేది. తాతయ్య పాపయ్య తాతయ్య పాపయ్య అనేది ఆ మునగాలలో సమాసం కదా. అయితే తాతయ్య పాపయ్య అని అంటది పోతావు అని ఒక దెబ్బేసి గుందకు వచ్చింది. మరి అందరికి అమ్మ వాళ్ళు తలా ఇద్దరు ముగ్గురు పిల్లలాయ అందరిని సాదేదా? అందరు చేని పోతే పిల్లగాళ్ళందరినీ సాదేది. పనికి పోయేది వాళ్ళు. వాళ్ళు పని పోతే పిల్లగాళ్ళందరిని ఆమె అన్న వండి పెట్టేది. పగులు వండి పెట్టేది. ఏడేసిపోతే పనికి పోయేది. మాట వాళ్ళ పని ఉంటే వాళ్ళ పని పోతే ఏరే పనికి పోయేది. అట చేసుకునేది కదా. అదేలే అట చేసే అట చేసి ఎవ సాధు సాధింది.